రెండు చెట్టు గారు పిలి పిలికి వచ్చినప్పుడు లేరు, వస్తారో రారో అనుకున్నా సంతోషం. షిరిడి నుంచి ఈ రోజు పొద్దున్నే వచ్చానండి. ఎందుకే అమ్మాయి ఎక్కడండి? కంగ్రాట్స్ అమ్మా రాణి, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి తల్లి. అతనికి అర్హత లేదు. తప్పమ్మా, సర్వంకు నువ్వు అంటే ఎంత ఇష్టం అర్థమైతే నువ్వు ఇలా మాట్లాడవమ్మా. ఆ రోజు రాత్రి నేను అక్కడి నుంచి తప్పించాలని తపన. సారీ సార్, గ్యాస్ రెగ్యులేటర్లో లీకేజ్ ప్రాబ్లం, ఒకసారి చూడండి సార్. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతని ముఖంలో ఆనందం నేను చూశాను. ఆ కింద పోర్షన్లో నేను ఉంటాను. తన అమాయకత్వాన్ని అలసుగా తీసుకుని ఆ జేసీ చాలా తప్పులు చేయించాడమ్మా. కానీ ఆ రోజు నుంచి తన ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా జేసీకి ఎదురెళ్ళి మరీ నీకు నర్సరీ శాంక్షన్ చేయించాడమ్మా. ఒక్కసారి బాగా ఆలోచించమ్మా. ఇప్పుడు ఆలోచించకపోతే తర్వాత నువ్వు ఎంత ఆలోచించినా ఉపయోగం ఉండదు తల్లి. ఏంటండి పెళ్లి పనులు ఇంకా జరుగుతున్నాయి? నమస్కారం పంతులు గారు. ఏంటి మధ్యన ఆఫీస్ దగ్గర పొత్తుగా కనపడలేదు, కొంత తీసి పని అయిపోయిందండి. కొత్త ఫోన్ రా, ఇన్సూరెన్స్ వచ్చేసింది, మళ్ళీ సేమ్ రింగ్ టోన్ అంటే టైం అవుతుంది. పెళ్లి కూడా ఎక్కడండి? హాయిగా మంచం మీద కూర్చోక అంత ఎత్తులు కూర్చున్నావేట్రా. ఏ రంజిత్, గురుగారు వచ్చారా? అమ్మో, గురుగారు వచ్చారు. ఆయనకి అన్ని ఏర్పాట్లు రెడీగా ఉన్నాయి కదా, తొందరండి తొందరండి. గురుగారు ఆశీస్సులు. దీర్ఘాయుష్మాన్ భవ. బాగానే సాగింది బాబు రంజిత్ గారు. నేను చెప్పినట్లు మీ రూమ్ నైరుతిలోనే తీసుకున్నాను గురుగారు. మీరు చెప్పినట్టు 4 అడుగులు ఎత్తులో కూర్చున్నాను. నా ప్రీశిష్యుడు అనిపించుకున్నావు. యాదగిరి. పితా. గురుగారు, తనే పెళ్లి కూతురు రాణి. మొన్నటి వరకు మీ సేవలో పనిచేసేది. పంతులు గారు మీకోసం మండపం మొత్తం ఎదుగుతున్నారు. వెళ్ళు రాయరా, వెళ్ళు. అతతంగా ఏంటో చూడు. ఏమ్మా, మీ సేవ అంటే మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్న మీ సేవేనా? అవునండి. అయితే నా ప్రథమ శిష్యుడు సర్వం నీకు తెలిసి ఉండాలి. తెలుసండి. చూసావా, నువ్వెవరో నాకు తెలియకపోయినా నీకు అదృష్టాన్ని ఎలా తెచ్చానో, అంతా గ్రహాల లీల. నీ పుట్టినరోజు నాడే సర్వానికి నీ అసలు పుట్టిన తేదీ తెలిసింది. నిన్ను వివాహం చేసుకుంటే అతని ఉద్యోగం ఊడుతుందని నిన్ను మర్చిపోమని చెప్పాను. ఆనాటి నుండి నీ కోసం ప్రయత్నించడం మానేశాడు. రేపు మీరు ఆఫీస్కి వస్తున్నారు, గీ పూర్లేక బ్రైట్ ఉంటున్నారు. మీరు రిజైన్ చేసేయండి చెప్తా. ఎందుకు? ఇంత పెద్ద నర్సరీ ఓపెనింగ్ అంటే గా మాత్రం టెన్షన్లు ఉంటాయి. ఇవన్నీ మర్చిపోయి హ్యాపీ పడుకోండి, రేపు ఓపెనింగ్లు కలుద్దాం. చూసావా, నా ఆజ్ఞ వలనే మీ ముగ్గురి జీవితాలు సుఖమయమయ్యాయి. ఇప్పుడు రాణి ఆడుందిరా. లేదు, కొంచెం బయటికి వెళ్ళాడుకోండి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఒకసారి సర్వంకి ఫోన్ చేసి మాట్లాడు. నేను చేయలేను, నాకు అర్హత లేదు. సర్వం నా కోసం తన నమ్మకాలన్నీ వదిలేశాడు. అతని ప్రేమలో నిజాయితీ ఉంది. చేసి నన్ను చూసి ఎవరైనా అయితే అనుమానపడి అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. కానీ సర్వం అలా చేయలేదు. ఎలా బయటపడాలో తెలియని నన్ను అక్కడి నుంచి తప్పించాడు. నా ప్రేమలోనే నమ్మకం లేదు. తత్కాల్ చెప్పింది నమ్మి సర్వంకి దూరం అయ్యాను. పాపం తనకి తన మనసులో మాట చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. అతని ప్రేమను పొందడానికి నేను అర్హురాలిని కాను. నేను కాల్ చేయలేను. యాదగిరి, ఫోన్ ఒకసారి రాణికి. హలో మేడం, రాణికి ఫోన్. రాణి రాణి, నీకు అర్హత ఉంది. నువ్వు తత్కాల్ చెప్పిన మాటలు విని నమ్ముండవు, తత్కాల్ ఫోన్లో నా మాటలు విన్నాకే నమ్ముంటావు. అందుకే నాకు దూరం అవ్వాలనుకున్నావు. అందులో నీ తప్పేం లేదు రాణి. నీ ప్లేస్లో ఎవరున్నా అట్లనే రియాక్ట్ అవుతారు.
ఇదంతా నా బలహీనత వల్ల జరిగింది. ఇప్పుడు చెప్తున్నా విను. అదృష్టం కోసమే నేను ప్రేమించిన ఆ ప్రేమే నన్ను మార్చింది, నన్ను నేను నమ్మేలా చేసింది. ఇప్పుడు నా జీవితంలోకి నువ్వు రావడమే పెద్ద అదృష్టం. ఇప్పుడు చెప్పు, ఆ అదృష్టం పొందే అర్హత ఉందా?